తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ ఆందోళనకు మద్దతుగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయూ విద్యార్థి జేఏసీ కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపింది. ఇవాళ మంత్రుల కార్యాలయాలను ముట్టడించనున్నట్లు ఓయూ విద్యార్థి జేఏసీ తెలిపింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రెవెన్యూ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. సమ్మెలో పాల్గొంటూ ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాసరెడ్డి సురేందర్ గౌడ్ మృతికి ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలు సంతాపం తెలపనున్నారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా 12 గంటలకు ఇందిరా పార్కు వద్ద నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు అఖిలపక్ష రాజకీయ నేతలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు హాజరు కానున్నారు. 1 గంటకు తెలంగాణ గవర్నర్ తమిళసైను ఆర్టీసీ జేఏసీ నేతలు కలవనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ముగ్ధుం భవన్లో సిపిఐ నేతలు అత్యవసర సమావేశం కానున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో మద్దతుపై సిపిఐ పునరాలోచన చేయనుంది.